భారత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 సమావేశాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ నినాదంతో నిర్వహించిన సదస్సులో 5 కీలక విజయాలు నమోదయ్యాయి. ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో పీటముడికి భారత్ అద్భుత పరిష్కారం చూపించింది. ఢిల్లీ వేదికగా 2 రోజుల పాటు జరిగిన 18వ G20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ సమావేశాలకు భారత ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. తదుపరి సమావేశాలకు బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత లూలాడా సిల్వా చేతికి బ్యాటన్ అప్పగించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండోనేషియా, భారత్, బ్రెజిల్ త్రయం స్ఫూర్తిపై పూర్తి నమ్మకం ఉందని ప్రధాని మోడీ అన్నారు. బ్రెజిల్కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. G20 భాగస్వామ్య లక్ష్యాలను బ్రెజిల్ మరింత ముందుకు తీసుకువెళ్తుందని విశ్వసిస్తున్నామని మోదీ తెలిపారు. లులా డి సిల్వా కో హార్దిక్ శుభకామనాయే దేతా హూ ఆర్ మే ఉన్కో ప్రెసిడెన్సీ కా గేవల్ సౌప్తా హూ. మే రాష్ట్రపతి లులా కో ఇస్ అవసర్ పర్ అప్నే విచార్ साझा करने के लिए आमंत्रित करता हूं. బ్రెజిల్ అధ్యక్షుడు లూలాడా సిల్వాకు మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ లో జరగబోయే వర్చువల్ సెషన్ వరకు భారత్ G20 ప్రెసిడెన్సీ దేశంగానే కొనసాగుతుందన్నారు. ఆ సమావేశానికి సంబంధించిన వివరాలను అతి త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశాల్లో దేశ అధినేతలు అనేక అంశాలపై అభిప్రాయాలు తెలిపారని చెప్పారు. మన పురోగతిని వేగవంతం చేయడానికి కొన్ని విలువైన సలహాలు ఇచ్చారని తెలిపారు. మరికొన్ని ప్రతిపాదనలు చేశారన్నారు. G20 సమావేశాలు ముగిశాయని మోడీ ప్రకటించారు. ఒకటే భూమి, ఒకటే కుటుంబం, ఒకటే భవిష్యత్తు అనే నినాదంతో మనం వేసుకున్న బాటను కొనసాగించాలని కోరారు. 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలతో అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సబ్సే పహలే ఇస్ గ్లోబల్ ట్రస్ట్ డెఫిసిట్ కో ఏక్ విశ్వాస్ ఏక్ భరోసే మే బదలే యే హమ్ సభీ కే సాథ్ మిల్కర్ చల్నే కా సమయ్ హై ఔర్ ఇస్లియే सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास का मंत्र हम सभी के लिए एक पथ प्रदर्शक बन सकता है. 2 రోజుల పాటు ఢిల్లీలో జరిగిన G20 సమావేశాలను అధ్యక్ష హోదాలో భారత్ దిగ్విజయంగా నిర్వహించిందని అన్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్. దక్షిణ భౌగోళానికి చక్కటి ప్రాతినిధ్యం లభించిందని చెప్పారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన G20 సదస్సులో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత సభ్యత్వం లభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదనను సభ్య దేశాలు ఆమోదించాయి. అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ చైర్పర్సన్ అజాలీ అసోమానిని ఆయనకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. దీంతో 20 సభ్యుల G20లో ఆఫ్రికా యూనియన్ చేరికతో 21 సభ్యులయ్యారు. ఇక నుంచి G20 కాస్త G21 కానుంది. I'm joining the G20 that which shows that the G20 is really willing to be as inclusive as possible and also making sure that they take into account the challenges from the continent both politically or economically or environmentally speaking. So I believe it's only a good step that the G20 has taken. And I'm sure that Africa will also respond positively. G20లో ఆఫ్రికా యూనియన్ దేశాల సభ్యత్వం విషయమై ప్రధాని మోడీ ఎంతో చొరవ చూపించారు. ఆఫ్రికా దేశాలకు పూర్తిస్థాయి సభ్యత్వాన్ని కోరుతూ ఆయన G20 నాయకులకు గతంలో లేఖ రాశారు. జూలైలో శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనలో ఈ ప్రతిపాదనను కూడా చేర్చారు. ఈ రోజు సభ్య దేశాల ఆమోదంతో దాదాపు 130 కోట్ల జనాభా కలిగిన ఆఫ్రికా యూనియన్ దేశాలు G20 కూటమిలో చేరి ప్రపంచానికి మరింత చేరువైంది. 18వ శిఖరాగ్ర G20 సమావేశాల్లో అతిథులకు స్వాగతం పలుకుతూ ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొరాకోలో సంభవించిన భూకంపం పట్ల విచారాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు సానుభూతి తెలిపి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపాన్ని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో మొరాకోకు భారత్ అండగా ఉంటుందని మోడీ భరోసా ఇచ్చారు. ఢిల్లీ డిక్లరేషన్లో క్లిష్టమైన అంశం ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం. ఈ భౌగోళిక అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్టులు అవసరమయ్యాయి. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు అని అమితాబ్ కాంత్ తన బృందం సభ్యులను మెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరంగా దేశాధినేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం అంశాలు వివాదాస్పదంగా ఉన్న సమయంలో G20 నిర్వహించారు.
తీర్మానాలపై ఏకాభిప్రాయం కుదర్చడంతో గొప్ప విజయం సాధించారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందడంతో ప్రధాని మోడీ ప్రశంసనీయంగా ప్రకటించారు. షేర్పాలు సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. డిక్లరేషన్లో మొత్తం 83 పేరాలు ఉన్నాయి. అందులో 8 పేరాలు భౌగోళిక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం విశేషమని అమితాబ్ కాంత్ అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం కుదరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం నిరంతరం పనిచేసిన షేర్పాలను ఆయన ప్రశంసించారు. G20 సదస్సులో 5 కీలక విజయాలను సాధించారు. G20 కూటమిలో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం అందజేశారు. అమెరికా, భారత్, సౌదీ అరేబియా, గల్ఫ్, అరబ్ దేశాలకు కలుపుతూ రైలు, నౌకాయన అనుసంధానికి రూపకల్పన చేశారు. ప్రపంచ జీవ ఇంధన కూటమి ఆవిర్భవించింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న పలు కీలక సమస్యలపై పోరాటానికి ఢిల్లీ డిక్లరేషన్ను ఆమోదించారు. పర్యావరణం, వాతావరణ మార్పులపై పరిశీలనకు G20 శాటిలైట్ మిషన్పై ఏకాభిప్రాయానికి వచ్చారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ నేతలు మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు. భారత్ మండపంలోని సౌత్ ప్లాజాలో మొక్కలు నాటారు. G20 కూటమి అధ్యక్ష హోదాలో భారత్ పెద్ద విజయాన్ని నమోదు చేసింది. పలు అంశాలపై భాగస్వామ్య దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. ఉక్రెయిన్ యుద్ధం అంశంలో తలెత్తిన పీటమూడిని చాకచక్యంగా పరిష్కరించగలిగింది. అణు బెదిరింపులు తగవని, ఇది యుద్ధాల శకం కాదని స్పష్టం చేసింది. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియత్నాం బయలుదేరి వెళ్లిపోయారు. G20 సమ్మిట్ అనంతరం రాజ్ఘాట్లో మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు జో బైడెన్. అక్కడి నుంచి తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వియత్నాంకు బయలుదేరి వెళ్లారు. భారత్కు బద్ధశత్రువైన చైనాకు జో బైడెన్ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ప్రధాని మోడీ. సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు కలిసి అడుగులు వేయాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. ఢిల్లీలోని అక్షర్ధామ్ను రిషి సునాక్ దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.